అందరికీ నమస్కారం. టుడే రాశిఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశిఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. నేడు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు. మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి, వారి ప్రేమను అర్థం చేసుకోండి. మీరు ప్రాధాన్యతపై ముఖ్యమైన విషయాలను పూర్తి చేయాలని ఆలోచిస్తారు. శక్తి క్రమశిక్షణ నిర్వహించబడుతుంది. అందరితో సఖ్యత పెంచుకుంటారు. అవసరమైన పనులను వేగంగా చేస్తారు. పరిచయం యొక్క పరిధి పెద్దదిగా ఉంటుంది. అందరినీ వెంట తీసుకెళ్తారు. భావోద్వేగ విషయాలు నియంత్రణ పెంచుకుంటారు. వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు. సన్నిహితులతో సఖ్యత పెంచుకునే ప్రయత్నాలు ఉంటాయి. సాంఘికత మెరుగుపడుతుంది. సహకారం మరియు భాగస్వామ్యంపై ఆసక్తి ఉంటుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం మరియు ఉత్సాహం ఉంటుంది. కమ్యూనికేషన్ లో మెరుగైనటువంటి పనితీరు ఉంటుంది. ఇక ధనలాభం విషయంలో ఆర్థిక మరియు వ్యాపార విషయాలలో సోమరితనం చూపవద్దు. ఉత్సాహ మనోబలం పెరుగుతుంది. వివిధ విజయాలు బలపడతాయి. పనులు పూర్తి చేయగలుగుతారు. అవసరమైన పనుల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. వృత్తిపరమైన పనులలో చొరవకన సాగిస్తారు. వ్యవస్థను మెరుగుపరుచుకుంటారు. పెద్దగా ఆలోచించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సక్సెస్ శాతం బాగానే ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తారు. సమాచార సేకరణకు ప్రాధాన్యత ఉంటుంది. ఉద్దేశపూర్వక ప్రయాణం ఉండవచ్చు. ఇక ప్రేమ స్నేహ విషయంలో బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రియమైన వారితో శుభ సమయం గడుపుతారు. బంధుత్వాలలో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి. మానసిక విషయాలను చక్కదిద్దుకోగలుగుతారు. సంబంధాలపై దృష్టి పెడతారు. భావోద్వేగ చర్చ ప్రభావవంతంగా ఉంటుంది. బంధువులకు సహాయం చేస్తూనే ఉంటారు. మీరు పరస్పర విశ్వాసంతో బలాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులు సమన్వయం పాటిస్తారు. అతిథి రాక కొనసాగుతుంది. కలిసే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య నైతికతలో సోమరితనం చూపవద్దు. ప్రశాంతంగా మరియు మర్యాదగా ఉండండి. ఆహారం ఆకర్షణీయంగా ఉంటుంది. ధైర్యం పరాక్రమం అలాగే ఉంటాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. సంతోషం పెరుగుతుంది. టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహారా పొందండి. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను నొక్కిపెట్టడం అవసరం లేదు. మీ సమస్యలను తరచి పంచుకోవడం సహాయకరమే అవుతుంది. రియల్ ఎస్టేట్ లో తగినంత సొమ్మును మదుపు చేయాలి అనుకుంటే మీకు మంచి జరుగుతుంది. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ఈ రోజు మీ ప్రియమైనటువంటి వ్యక్తి మీ యొక్క అవకతవక ప్రవర్తన తనతో విసిగిపోతారు. ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు. అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం ఎక్కువగా స్వీకరించడం మంచిది కాదు. మీ ప్రయాణంలో కందమైన బాటసారిని కలుసుకుంటారు. దీని వలన మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు. ఆశ్చర్యకరంగా మీరు చూసినట్లయితే మీ సోదరుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. పరస్పరం సంతోషపడేలా చేయడానికి సమన్వయంతో కన్నొకరు సపోర్ట్ చేసుకుంటూ పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సహకారం అనేది ఒక ప్రధానమైనటువంటి సూత్రం అని గుర్తుపెట్టుకోండి. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే. అనుకున్న సమయంలో పని పూర్తి చేయటం మంచి విషయము. దీని వలన మీరు రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో గడపగలుగుతారు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఉన్నటువంటి జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. వైవాహిక జీవితానికి సంబంధించి పలు అద్భుతాలు వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఇవాళ వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంత అవుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే లక్కీ సంఖ్య 9, లక్కీ కలర్ అయితే రూబీ. మరియు నేటి పరిహారంలో కనుక చూసుకున్నట్లయితే జేబులో ఈరోజు ఎరుపు కలరు క్లాత్లో ఒక పసుపు నల్ల పసుపును పెట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. బయటకి ఈ విధముగా చేయటం వలన మీకు ధనయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. మరియు నర దృష్టి నుండి నెగిటివ్ ఎనర్జీ నుండి తప్పించుకుంటారు. మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.